దేశంలో సార్వత్రిక సమరం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 19న 7వ దశ పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించాయి. ఈ నెల 23న చేపట్టే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులు సర్వం సిద్ధమవుతున్నారు. లెక్కింపు కేంద్రాల్లో టేబుళ్లను ఏర్పాటు చేయడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి చర్యలు చేపట్టారు. ఏపీలో 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ పారదర్శకంగా ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్వోలకు ఎన్నికల సంఘం విజయవాడలో శిక్షణ ఇచ్చింది. పవర్ పాయింట్ ద్వారా పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో టేబుల్స్, వీడియో కవరేజ్ మొదలు అన్ని అంశాలపై స్పష్టమైన సూచనలిచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ తెలిపారు. ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 60,250 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొనబోతున్నట్టు సీఈఓ ద్వివేది తెలిపారు. ఆర్వోలు పూర్తి నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఫలితం ప్రకటించాలన్నారు. కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు ఆయన. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ స్లిప్లను లెక్కిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా కంప్యూటర్స్ను సిద్ధం చేసుకోవాలని ఈసీఐ ఐటీ డైరెక్టర్ విఎన్ శుక్లా తెలిపారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంసిద్ధమైనట్టు సీఓ రజిత్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 82 హాళ్లలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్టు చెప్పారు ఆయన. ప్రతి టేబుల్కి సూపర్వైజర్, లెక్కింపు సహాయకుడు, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. అలాగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 1 అదనపు లెక్కింపు సహాయకుడు, 2 అదనపు సూక్ష్మ పరిశీలకులు, 2 ఆఫీసు సబార్డినేట్స్, 1 డీఈఓ ఉంటారు. 17 కాన్స్టిట్యుయెన్సీస్కి 35 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈచ్ కౌంటింగ్ సెంటర్లో మేము ఒక ఎక్స్టర్నల్ అబ్జర్వర్ పెడతాము. సీసీటీవీ రికార్డింగ్ ఉంటుంది. ఇచ్చిన గైడ్లైన్స్ అన్నీ ఉంటాయి. సెకండ్ థింగ్ ఇస్ దట్ రౌండ్ వైజ్ రిపోర్టింగ్ లేకపోతే అదర్ ప్రొసీజర్సు మీరు అబ్జర్వ్ చేయవచ్చు. కౌంటింగ్ ఏజెంట్స్ అక్కడ ఉంటారు. వీవీప్యాట్ కౌంటింగ్కి మెష్ బాక్స్ అది సేమ్ ఉంటుంది. సో ఆల్ ది అదర్ ప్రొసీజర్స్ ఆర్ సేమ్. రౌండ్ వైజ్ రిజల్ట్స్ మనకు వస్తూ ఉంటాయి. ట్రెండ్స్ యాజ్ యూ నో వస్తాయి, స్టార్ట్ అయిపోతుంది. తెలంగాణలో ఓట్ల లెక్కింపులో మొత్తం 6,745 మంది సిబ్బంది పాల్గొంటున్నట్టు సీఈఓ తెలిపారు. వాళ్లకు శిక్షణ కూడా పూర్తయింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో డ్రా తీసి ఎంపిక చేసిన వీవీప్యాట్స్లోని స్లిప్పుల్ని లెక్కిస్తామన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ఫలితాల ప్రక్రియ కాస్త ఆలస్యం కానుంది.